हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। रेपटी एपिसोड लो एम जरगबोतुंदो इप्पुडु मनं तेलुसुकुंदाम। अंतकंटे मुंदु फ्रेंड्स, मा चैनल नी मीरु सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी क्लिक चेसी आल ऑप्शन नी सेलेक्ट चेसुकोंडी। महेश्वरी देवी चाला रोजुल नुंडी मनु कृष्ण वाल्ल इंटिलो कनिपिंचकपोवडानिकि कारणं तन अल्लुडु सूर्य चनिपोयाडु कदा, तन चिताभस्मं तीसुकोनि काशीकि वेल्तुंदि। तनकि मनशांति लेकपोवडंतो काशीकि वेल्ते अक्कड मनशांति वस्तुंदि अन्न कोणंलो अक्कडिकि वेल्तुंदि। ఇక వెళ్ళి అక్కడ ఒక స్వామీజీని కలుస్తుంది। కలిసి తన ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ అతనికి వివరించి, మనశ్శాంతి లేదు, చాలా రోజుల నుంచి చాలా రకాలుగా బాధలు పడుతున్నాము, దీనికి కారణం ఏంటి అని ఆ స్వామీజీని అడగడంతో ఇక ఆ స్వామీజీ, అమ్మా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెబుతాను, కానీ ఇప్పుడు మీరు ఆ చితాభస్మం మీ అల్లుడు గారిదని తీసుకొచ్చారు కదా, కానీ అది ఆయనది కాదు అని చెప్పడంతో షాక్ అవుతుంది। ఏమంటున్నారు స్వామీజీ మీరు, ఈ చితాభస్మం మా అల్లుడు సూర్యది కాదా అని అంటే, ఖచ్చితంగా కాదమ్మా అని అంటూ ఉంటాడు। ఏమంటున్నారు, నాకేం అర్థం కావడం లేదు, మా కళ్ళతో మేము చూసాము, స్వయంగా ఇది చితాభస్మం, నేను కాశీలో కలపాలని తీసుకువచ్చాను అని అంటే, కరెక్టే మీరు తీసుకువచ్చారు, కానీ అది మీ అల్లుడు గారిది కాదని చెబుతున్నాను కదమ్మా, అసలు మీ అల్లుడు గారు చనిపోనే లేదు, అలాంటప్పుడు చితాభస్మం ఎలా వస్తుంది అని అంటాడు। ఆ మాటతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మహేశ్వరి। అవునమ్మా, నేను చెప్పింది నిజమే, ఆయన బ్రతికే ఉన్నారు, అతి పెద్ద తారుమారు జరిగింది, ఆ తారుమారు ఎలా జరిగింది, ఎందుకు జరిగిందో ముందు ముందు మీకే తెలుస్తుంది, కొన్ని ప్రశ్నలకి కాలమే సమాధానం చెబుతుంది, అన్ని విషయాలు మేము కూడా చెప్పకూడదు అని చెప్పి అక్కడితో ఆ మాటని ఆపేస్తాడు। ఇక మహేశ్వరి ఎన్నిసార్లు దాని గురించి అడిగినా నిరాకరిస్తాడు। ఇకపోతే ఇంకొక విషయం, నువ్వు మనశ్శాంతి కోసం ఇక్కడికి వచ్చావు కదా, నీకు మనశ్శాంతి కలిగించే ఓ మాట నీకు చెబుతాను। ఇప్పుడు నీ కొడుకు తండ్రి కాబోతున్నాడు, నీ కోడలు తల్లి కాబోతుంది, నువ్వు నానమ్మవి కాబోతున్నావు, చాలా కాలంగా నువ్వు బిడ్డల కోసం ఎదురు చూస్తున్నావు, అలాంటిది ఇప్పుడు నువ్వు అక్కడ లేవు, కానీ అక్కడ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అని అనగానే మహేశ్వరి ఆనందంతో ఉప్పొంగిపోతుంది। అవునా, అవునా స్వామీజీ, మీరు చెబుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, నా కొడుకు తండ్రి కాబోతున్నాడా అని అనగానే ఇక స్వామీజీ కళ్ళు మూసుకొని, అవునమ్మా తండ్రి కాబోతున్నాడు, కానీ చాలా చిక్కులు ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయి, ఆ బిడ్డ పుట్టేదాకా కూడా గ్యారంటీ లేదు, అనుక్షణం మీరే కాపాడుకోవాలి అని అనగానే, అదేంటి స్వామీజీ, ఇప్పటి వరకు నా మనసు ఎంతో సంతోషపడే మాటలు చెప్పి మళ్ళీ ఇలా ఎందుకు చెబుతున్నారు అని అంటే, ఈ సృష్టిలో మంచితో పాటు చెడు కూడా ఉంది, అలాగే దైవంతో పాటు దయ్యం కూడా ఉంది, ఈ రెండు మీరు నమ్ముతారు కదా, అలాగే మీ ఆనందాన్ని ఆవిరి చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఆ బిడ్డని భూమి మీదకి రాకుండా ఆపే దుష్టశక్తులు చాలానే ఉన్నాయి, ఇప్పుడు మీరు ఇక్కడ ఉండకూడదు, వెంటనే మీ ఇంటికి వెళ్ళి మీ కోడలికి తన కడుపులో ఉన్న బిడ్డని మీరు కాపాడాలి అని చెప్పి తను మంత్రించి ఒక జలాన్ని ఇస్తాడు। ఆ జలం తీసుకొని వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతుంది మహేశ్వరి। ఇదిలా ఉండగా ఇంకొక పక్కన దమయంతి కోపంతో తన రూమ్లోకి వచ్చి చెంపని పట్టుకొని అలా తడుముకుంటూ ఉంటుంది। ఇంకొక పక్కన కృష్ణ ప్రెగ్నెంట్గా ఉండడం, హారిక ప్రెగ్నెంట్గా ఉండడం, తన కూతురు ఎటు కాకుండా ఉండడం ఇవన్నీ గుర్తు చేసుకుంటుంది। ఈ కోపాన్ని ఆవేశాన్ని భరించలేకపోతున్నాను, ఏదో ఒకటి చేస్తేనే కానీ నా ఆవేశం చల్లారదు, ఆ కృష్ణ కడుపులో బిడ్డ ఉండకూడదు, ఎంతైనా కూడా అది ఒక అనాథ, దాన్ని నేను చేరదీస్తే ఈరోజు అదే మాకు ఓ యజమానురాలైపోయింది, దాని మోచేతి నీళ్లు మేము తాగాల్సి వస్తుంది, దాని సొమ్ము మేము తింటున్నా, ఇంతటి వైభోగం అనుభవిస్తున్నా, ఎక్కడో ఓలాంటి ఈర్ష్య అసూయ నన్ను వేధిస్తున్నాయి, ఏదో ఒకటి చెయ్యాలి, నా కూతురు కంటే దానికి హోదా దక్కడమా, తట్టుకోలేకపోతున్నాను అని అనుకుంటూ ఉండగా ఎంతలోపు అక్కడికి రాశి కూడా కోపంతో వస్తుంది। రావడం రావడమే, తన చేతిలో ఉన్న పూలని విసిరి కొడుతుంది, ఆ పళ్ళని నేలకేసి కొడుతుంది। ఏమైందమ్మా రాశి, ఎందుకంత కోపంగా ఉన్నావో, దేవుడి కోసమని ఈ పువ్వులు
మాల కట్టాలి అని మీ అత్తయ్య గారు చెప్పారు. ఆ పూలని నేల మీద ఎందుకు విసిరి కొట్టావు అని అడిగితే విసిరి కొట్టకుండా ఏం చేయమంటావు, ఆయన ఆ దేవుడు నాకేమైనా న్యాయం చేశాడా ఏంటి, నాకు ఏ భక్తి లేదు, నా పక్కన ఏ దేవుడు లేడు అని అంటుంది. ఏమైందమ్మా రాశి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటే ఆ హారిక ప్రెగ్నెంట్, ఇప్పుడేమో ఈ కృష్ణ కూడా ప్రెగ్నెంట్, వాళ్ళిద్దరికీ సేవలు చేసే దాసీరాలుగా నేను మారిపోయాను. ఈ ఇంట్లో నాకు దక్కాల్సిన గౌరవం మర్యాదలు ఏమీ దక్కడం లేదు, అన్నీ కృష్ణకే. కృష్ణ ఇంటికి మహారాణి అయిపోయింది, పైగా మా ఇంటి వారసుణ్ణి కూడా ఇప్పుడు మోస్తుంది. కనీసం కోటీశ్వరరాలనంటే నేను కాలేకపోయాను, కనీసం ఈ ఇంటికి తొలి బిడ్డనిచ్చే మనిషిని కూడా కాలేకపోయాను. తల్లిని కాలేకపోయినందుకు నా మీద నాకు కోపం కాదు, నన్ను తల్లిని చేయలేకపోయినా ఆ దేవుడి మీద కోపంతో పువ్వులు విసిరి కొట్టాను అని అంటే రాశి, నీ ఆవేశంలో అర్థముంది, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా, ఆ కృష్ణ కడుపులో బిడ్డని పోగొట్టడం అని అంటుంది. నాకు కూడా నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది, కానీ ఎలా, ఈ ఇంట్లో చాలామంది నౌకర్లు పని వాళ్ళు ఉన్నారు, కృష్ణని కళ్ళల్లో పెట్టుకొని చూస్తున్నారు. ఏదో సినిమాలో మహారాణిలాగా ఉంటుంది ఆ హీరోయిన్, అచ్చం కృష్ణకి అలాంటి రాజ వైభోగమే ఉంది. ఇప్పుడు తనని తన కడుపులో బిడ్డని ఏమీ చేయలేము, ఒక్క మాట చెప్పాలి అంటే కృష్ణ తల్లో వెంట్రుకని కూడా మనం పీకలేము అని అంటుంది. ఎందుకు చేయలేము, చేస్తాము, ఒక్కోసారి వెన్నుపోటు బయట వాళ్ళు పొడవలేరు, ఆయన వల్లే పొడుస్తారు. కృష్ణ కడుపులో బిడ్డని నేను మాయం చేస్తాను, కాకపోతే నువ్వు నాకు కొంచెం సాయం చేయాలి అని అంటే చేస్తానమ్మా చేస్తాను, ఆ కృష్ణ తల్లి కాకుండా ఉండడం కోసం ఏమైనా చేస్తాను అని అంటుంది. ఏమీ చేయాల్సిన అవసరం లేదు కానీ ఇదిగో నా దగ్గర అబార్షన్ అవ్వడానికి మందు ఉంది, ఈ మందు ఎలా అయినా సరే అది తాగే పాలల్లో కలిపి దాంతో పట్టించు, ఇదొక్కటి నువ్వు చేయు చాలు, నన్నంటే ఎవ్వరూ నమ్మరు. ఎవరు అంటే మీ అత్తయ్య గారు మామయ్య గారు మనం వీళ్ళెవ్వరూ నన్ను నమ్మరు, కొద్దో గొప్ప నిన్ను నమ్ముతారు, కాబట్టే నువ్వే ఆ పని చెయ్యాలి అని అంటే ఇలా ఇవ్వో నేను దానికి పట్టిస్తాను అని అంటుంది. ఇప్పుడు కాదు నేను చెప్పినప్పుడు అని అంటుంది. ఇక పూజకి సమయం అవ్వడంతో అందరూ పూజ దగ్గర కూర్చుంటారు, దేవుడికి పూజ చాలా బాగా చేస్తారు. ఇక అంతా అయిపోయిన తర్వాత ఎవరు భర్తల దగ్గర వాళ్ళు భార్యలు ఆశీర్వాదం తీసుకుంటారు, అలాగే హారికకి కూడా దగ్గరుండి ఆశీర్వాదం ఇప్పిస్తుంది కృష్ణ. ఇక హారిక, లేదు కృష్ణ, నువ్వు నన్ను ఇంట్లో ఉండనిచ్చినా నా బిడ్డ కోసం నువ్వు ఆలోచించినా నా కడుపులో బిడ్డ కోసం ఇక్కడెవ్వరూ ఆలోచించడం లేదు. ఇప్పుడు హర్ష గారు కూడా కోపంతో ఆవేశంతో అక్షింతలు నా బిడ్డ మీద వేశారు, ఆనందంతో ప్రశాంతంగా ప్రేమతో ఆయన వెయ్యలేదు. అలా ఆశీర్వదిస్తే అసలు అది ఆశీర్వాదమే అవ్వదు, ఇక్కడ నేను ఉండను, నేను వెళ్ళిపోతాను, నన్ను ఆపద్దు అని అంటే చూడు హారిక, నేను చెప్పా నీకు అంతకు ముందు ఈ ఇంట్లో నువ్వు ఉండాలి, బిడ్డను కనేదాకా ఉండాలి అని నేను చెప్పాను కదా అని అంటే నువ్వు చెప్పావు కానీ ఇంటి మనిషిలా అయితే ఉంటాను కానీ ఓ పరాయి మనిషిలాగా సరోగసి మదర్లాగా నేను ఉండలేను అని అంటే లీలావతి షాక్ అవుతుంది. నిజమే హారిక చెప్పింది నిజమే, హారికది ఒక్కదాందే తప్పు కాదు, నా కొడుకుది కూడా తప్పుంది, ఏ ఆడదైనా తన శీలం పోగొట్టుకున్న తరువాత తన మెళ్ళో తాళిపడాలనే అనుకుంటుంది. ఇక ఆ తాళి పడటం కోసం అబద్ధమాడి నా కొడుకు చేత్తో తాళి కట్టించుకుంది, అదొక్కటే తనది తప్పు. ఏ నా కోడలు, రాజు ఏ తప్పు చేయలేదా, ఎంతకంటే ఎక్కువ తప్పులే చేసింది, అయినా తనని క్షమించినప్పుడు హారికని ఎందుకు క్షమించకూడదు, పైగా మా వారసుణ్ణి తన కడుపులో మోస్తుంది, అలాంటి తనని బాధ పెట్టకూడదు. నిజంగా హారిక చెప్పింది నిజమే, ఓ సరోగసి మదర్కి తన బిడ్డతో తనకి ఎలాంటి సంబంధం ఉండదు, బిడ్డ పుట్టిన తరువాత తల్లిదండ్రులకి అప్పగించి ఎలా అయితే వెళ్ళిపోవాలో ఇప్పుడు హారిక పరిస్థితి అలాగే ఉంది, కానీ అది చాలా తప్పు, చాలా పొరపాటు. అదే స్థానంలో మా కూతురు ఉంటే అలాగే అన్యాయం చేస్తామా, ఒంటరిగా వదిలేస్తామా అని తన మనసులో అనుకుంటుంది. మనసులో అనుకొని కృష్ణ దగ్గరికి వస్తుంది. కృష్ణ, హారికని ఈ ఇంట్లోనే ఉండనిద్దాము, ఎక్కడికి వెళ్ళనివ్వద్దు. అమ్మ హారిక, ఇప్పుడు నువ్వు తల్లివి,
నిన్ను కన్నీరు పెట్టిస్తే ఆ ఉసురు మాకు పోదు. నువ్వు ఇంట్లోనే ఉండు, బిడ్డ పుట్టేదాకే కాదు ఆ తరువాత కూడా అని అంటుంది దమయంతి వచ్చి. ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు? కృష్ణ ముందే చెప్పింది కదా బిడ్డ పుట్టాక వెళ్ళిపోవాలని అని అంటే, ఆపుతావా దమయంతి? నువ్వు నీ కూతురు సరిగ్గా ఉండి ఉంటే అసలు ఈ హారిక అనే మనిషి మన జీవితాల్లోకి వచ్చేదే కాదు. మీరు చేసిన తప్పు వల్ల ఇప్పుడు తను శిక్ష అనుభవిస్తుంది అని అనగానే రాసి, ఏంటత్తయ్య గారు చట్టాలు తెలీదా మీకు? తెలియకుండా మాట్లాడతారేంటి? ఇద్దరు భార్యల్ని ఓ తను ఒకే ఇంట్లో ఉంచవచ్చా? అలా మెయింటైన్ చేయవచ్చా? అందుకనే కృష్ణ సరిగ్గానే న్యాయం చెప్పింది. తను బిడ్డ కన్న తరువాత మనకి అప్పగించి వెళ్ళిపోమని చెప్పింది అని అనగానే, అమ్మ రాసి నాకు చట్టాలు తెలియవని కావు. కొన్నిసార్లు కొన్ని సమస్యలకు దేవుడు పరిష్కారం చూపిస్తాడు. ఎవరు ఉండాలి ఎవరు వెళ్ళాలి అన్నది ఆ దేవుడే నిర్ణయిస్తాడు. అయినా ఇప్పుడు హారికకి ఎవరున్నారు? మనమే ఉన్నాము, తనకి ఎవ్వరూ లేరు. అలాంటి తనని బాధ పెట్టి ఇబ్బంది పెట్టడం మనకి భావ్యం కాదు. అందుకే నేను తనని ఇక్కడ ఉండమంటున్నాను అని అంటుంది. అదేం కుదరదు కృష్ణ, ముందే చెప్తున్నాను. హారిక మాత్రం బిడ్డని కన్న తర్వాత ఒక్కరోజు ఇక్కడ ఉన్నా నేను ఇక్కడ ఉండను, నేను దూరంగా వెళ్ళిపోతాను అని అనగానే కృష్ణ ఆలోచనలో పడుతుంది. ఇక హర్ష తన రూమ్లోకి వెళ్ళిపోయి కోపంగా ఉంటాడు. తన దగ్గరికి రాసి వచ్చి, ఏమండి మీరెంత బాధపడుతున్నారో నాకు తెలుసు, కానీ మీకు ఏ బాధ లేకుండా నేను చేస్తాను. అసలు హారికనే వద్దు అంటే దాని బిడ్డ మాత్రం మనకెందుకు చెప్పండి అని అంటుంది. అదేంటి రాసి ఎలా మాట్లాడుతున్నావు? తన కడుపులో బిడ్డకి తండ్రిని నేను, నీకంటే ఎలాంటి సంబంధం లేదు కానీ నా బిడ్డ కదా, ఆ మాత్రం మమకారం నాకుండదా అని అంటే, మన బిడ్డ మీద మమకారం పెంచుకోండి, హారిక బిడ్డ మీద వద్దు. ఎలాగో నేను కూడా తల్లిని అవుతాను, అప్పుడు ఆ బిడ్డకి మనిద్దరం తల్లిదండ్రులం అవుతాము. హారికకి ఆ బిడ్డని ఇచ్చేయండి, తను డెలివరీ అయ్యేదాకా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. తనని దూరంగా పెట్టండి, లేదంటే బిడ్డ వంకతో మిమ్మల్ని కూడా తను ఆక్రమించుకుంటుంది. అలా జరగకూడదంటే తను అక్కర్లేదు, తను బిడ్డ అక్కర్లేదు, నా బిడ్డే మనకి ముఖ్యం అని తనకి నేర్పిస్తూ ఉండగా ఆ మాటల్లో కృష్ణ వింటుంది. రాశి యొక్క అలా ఎలా మాట్లాడుతుంది? అది ఎంత తప్పు? హారిక బిడ్డని కని బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ బిడ్డకి తండ్రి అని ఎవరిని చెబుతుంది? ఈ సమాజం అలాంటి వాళ్ళని ఎంత చులకనగా చూస్తుంది, ఎంత అవహేళన చేస్తుంది. రాశి యొక్క మాటలు వింటుంటే ఎలా ఉంది అంటే, భార్యాభర్తల్ని విడదీసినట్టు లేదు, తల్లి బిడ్డల్ని అలాగే తండ్రి బిడ్డల్ని విడదీసినట్టు ఉంది. ఈ మాటలు ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని అనుకుంటూ ఉంటుంది ఇక కృష్ణ. ఇక పని మనిషి కృష్ణకి పాలు తీసుకొని వెళ్ళడానికి రెడీ అవుతూ ఉండగా ఇంతలోపు రాసి వస్తుంది. ఏ ఆ పాలెవరికి అని అంటే, ఇంకెవరికమ్మా? కృష్ణమ్మ గారికి అని అంటే, అవునా సరే నాకు కూడా ఒక గ్లాస్ పాలు తీసుకురా, నాకు బాగా నీరసంగా ఉంది అని అంటుంది. సరేనమ్మా ఈ పాలు తనకి ఇచ్చేసి ఆ తర్వాత మీకు తీసుకొస్తాను అని అంటే, ఏంటి పొగరా, నీరసంగా ఉంది అని చెప్పినా పాలు ఇచ్చేసి వస్తానంటున్నావు? మర్యాదగా అక్కడ పెట్టు, ఇలా నువ్వు చేసావు ఇలా మాట్లాడావు అని నా చెల్లికి చెప్తే నేను తీసేస్తుంది అని అనగానే, వద్దమ్మా వద్దు అంత పని చేయొద్దు, మీకు కూడా పాలు ఇచ్చేసే వెళ్తాను అని లోపలికి వెళ్తుంది. రాశికి కూడా పాలు తీసుకొని వస్తుంది. ఒక ప్లేట్లో రెండు గ్లాసుల్లో పాలు ఉంటాయి. అమ్మా మీరు ఇది తీసుకోండి అని తన చేతికి ఇస్తే, సరే నేను తీసుకుంటాలే అని అంటుంది. సరే కానీ ఆ పైన ఏంటి, బూజు సరిగ్గా పోలేదు, సరిగ్గా దులపడం లేదా, సరిగ్గా క్లీన్ చేయడం లేదా చూడు అని అంటే, ఎక్కడమ్మా ఎక్కడ అని పైకి చూస్తుంది. ఈలోపు గ్లాసులు మార్చేసి రాశి దగ్గర ఉన్న అభర్షణ అయ్యే మందు ఆ పొడి అందులో వేసేస్తుంది. గుట్టు చప్పుడు కాకుండా కొంచెం కూడా అనుమానం రాకుండా మాటల్లో పెట్టేసి తనని మాయ చేస్తుంది. ఇక పని మనిషి, ఏం లేదమ్మా అంత బాగానే ఉంది, అర్థంలాగా ఉంది, మీరు ఎందుకని ఇలా అంటున్నారు అని అంటే, ఆ అవునవును నిజమే, ఎందుకో నా కళ్ళకి ఎలా కనిపించింది, బాగానే ఉందిలే వెళ్ళు అని పంపించేస్తుంది. ఏంటో ఈ అమ్మగారు ఏం అర్థం కారు, తల్లి కూతుళ్ళు ఇంతేనేమో, వీళ్ళింట్లో ఉంటే ఇంకా ఏం జరుగుతుందో ఏమో
అని అనుకుంటూ పని మనిషి ఆ పాలు తీసుకువెళ్ళి కృష్ణకిస్తుంది. ఇంకా ఆ పాలు కృష్ణ తాగేస్తుంది. అప్పటికీ తన కడుపులో బిడ్డ వద్దమ్మా వద్దు, ఈ పాలు తాగద్దమ్మా వద్దమ్మా అంటున్నట్టు తన కనిపిస్తుంది. కృష్ణ మురిసిపోతుంది. అద్దం దగ్గరికి వెళ్ళి తన పొట్టని చూసుకుంటూ చాలా సంతోషపడిపోతుంది. ఏ తల్లికైనా బిడ్డ పుట్టి అమ్మ అని పిలిస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది. కానీ కడుపులో ఉండగానే నన్ను ఎందుకు అమ్మ అని పిలుస్తుంది? ప్రతి మాట నాకు చెబుతుంది, ఇది చెయ్యాలి ఇది వద్దు అంటుంది. నిజంగా దీన్ని ఏమనాలి? ఇది ఒక వరమేనా? ఖచ్చితంగా వరమే. ఆ అమ్మవారు నాకు వరమిచ్చారు. ఆ అమ్మవారి అంశతో నా కూతురు పుడుతుంది. కాబట్టే కొంతైనా కూడా ఆ శక్తి నా బిడ్డకి ఉన్నట్టుంది. పైగా చనిపోయినా మా అమ్మే నా కడుపుకి బిడ్డ రూపంలో వస్తుంది. కాబట్టే జరగబోయేవి ముందే చెబుతుంది. ఈ పాలు తాగద్దు అని చెబుతుంది. ఇప్పుడు నేను తాగకపోతే నాతో మాట్లాడదు. అదే ఈ పాలు నేను తాగాననుకో ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. ఎందుకు తాగేవమ్మా, నాకు ఆకలిగా లేదు, అలా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఆ మాటలు వినడం కోసమైనా ఈ పాలు నేను తాగుతాను అని చెప్పి కూతురు ఇంకా ముచ్చట్లు చెబుతుందేమో అన్న ఆశతో, పిచ్చి ఆశతో ఇక పాలు తాగేస్తుంది. తాగిన దగ్గర నుండి తల తిరుగుతున్నట్టు, కడుపులో ఇబ్బందిగా ఉన్నట్టు కృష్ణకి అనిపిస్తుంది. ఇంకా రాసి దమయంతి దగ్గరికి వెళ్ళి అమ్మా మన ప్లాన్ సక్సెస్ అని అనగానే నా కూతురా మజాక, నువ్వు ఇలా చేస్తావని నాకు బాగా తెలుసు, ఇలాంటి పనుల్లో నువ్వు తిట్టవని నాకు బాగా తెలుసు అని అంటుంది. ఇక తర్వాత హరినారాయణ ఉదయ్ వస్తారు. ఏంటి దమయంతి, పని పూర్తయిందా అని అంటే ఈ దమయంతి రాసి అంటే ఏమనుకుంటున్నావో, జరగని పని అంటూ ఉండదు, మా చేతిలో ఒక పని పడ్డాక అని అంటుంది. అవునా, నిజంగానేనా, కృష్ణకి ఆభర్షన్ అయిందా అని అంటే ఇంకొంచెం సేపట్లో కిందకొస్తుంది, వచ్చి అదే చెప్తుంది చూడు అని అనగానే ఇంతలోపు కృష్ణ అత్తయ్య అత్తయ్య అంటూ పైనుండి పిలుస్తుంది. అందరూ కంగారు కంగారుగా ఏమైంది కృష్ణ ఏమైంది అని అనగానే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి అంటుంది. అందరూ తన దగ్గరికి వెళ్తారు. ఇక కృష్ణ అత్తయ్య గారు ఎందుకో కడుపులో చిన్న నొప్పిగా అనిపిస్తుంది, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంది అని అంటూ ఉండగా అవునా ఏమైంది, డాక్టర్ని పిలిపిద్దాము, అమ్మ కృష్ణ అమ్మ అని తనని పట్టుకుంటూ ఉంటుంది. ఇక అందరూ కూడా తన చుట్టూ చేరుతారు. ఇదిలా ఉండగా అదే సమయానికి మహేశ్వరి కాశీ జలం తీసుకొని అక్కడికి వస్తుంది. తనని చూడగానే కృష్ణ రా ఇక లీలావతి సంతోషంతో అలాగే చూస్తూ ఉంటారు. మహేశ్వరి నువ్వెప్పుడు వచ్చావు అని అంటే మీ గురించి నాకు తెలిసి హుటాహుటిన వచ్చేసాను అని అంటుంది. ఇక కృష్ణ సంతోషంతో అత్తయ్య గారు అంటూ గట్టిగా వాటేసుకుంటుంది. ఇక కృష్ణని మహేశ్వరి కూడా వాటేసుకుంటుంది. ఆ తరువాత ఏమైంది కృష్ణ అని అంటే కడుపులో నొప్పిగా ఉంది అత్తయ్య గారు అని అంటుంది. ఇదిగో ఈ నీళ్లు తాగు నీకు తగ్గిపోతుంది అని అంటే సరే అత్తయ్య గారు అని ఆ నీళ్లు తాగుతుంది. అవి తాగగానే కృష్ణకి నొప్పి తగ్గిపోతుంది. ఇప్పుడు ఎలా ఉంది కృష్ణ అని అంటే ఇప్పుడు బాగానే ఉంది, చాలా హాయిగా అనిపిస్తుంది అని అంటుంది. ఇంతలోపు కృష్ణ కడుపులో బిడ్డ అమ్మా అని అంటుంది. ఇంత అక్కటి నుంచి నా బిడ్డ పిలిపే లేదు, మళ్ళీ ఇప్పుడు ఈ జలం తాగాక అమ్మా అని నన్ను పిలిచినట్టు అనిపించింది అని సంతోషంతో ఉప్పొంగిపోతుంది. తర్వాత వర్షిని మహేశ్వరిని వాటేసుకొని ఏడుస్తుంది. ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి అని అనగానే ఏంటమ్మా నుదుటిన కుంకుమ లేకుండా ఉన్నావు అని అంటే అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, నేను కుంకుమ ఎలా పెట్టుకుంటాను అని అంటే ఎందుకు పెట్టుకోకూడదు, నువ్వు నిండు ముత్తైదువు కదా అని అనగానే అందరూ ఆశ్చర్యపోయి చూస్తారు. అప్పుడు దేవుడి దగ్గర ఉన్న కుంకుమ తీసుకువచ్చి వర్షిని నుదుటిన పెడుతుంది. అందరూ ఈ విపత్కర పరిణామాన్ని అలాగే చూస్తూ ఉండడంతో ఇక కాశీలో ఏం జరిగిందో స్వామీజీ ఏం చెప్పారో అందరికీ చెప్పడంతో అందరూ షాక్ అయిపోతారు. హరినారాయణ ఉదయ్ ఒకరికొకరు మొహాలు చూసుకుంటారు. ఏం జరిగింది డాడీ, ఆ సూర్య బ్రతికి ఉండడం ఏంటి, ఆ మాట స్వయంగా స్వామీజీ చెప్పడం ఏంటి,
నమ్మలేకపోతున్నామో అని అంటే ఖచ్చితంగా ఎక్కడో ఏదో పొరపాటు జరిగే ఉంటుంది, ముందు వెంటనే ఆ వెదవకి ఫోన్ చేయి అని అంటాడు. ఇక ఇద్దరు పక్కకి వచ్చి ఓ రౌడీకి ఫోన్ చేసి, ఇంతకీ ఆ రోజు సూర్య చనిపోయాడా, బ్రతికి ఉన్నాడా, వాణ్ణి చంపేశారా, కనీసం శవాన్ని కూడా మాకు చూపించలేదు, మీ మీద నమ్మకంతో డబ్బు మొత్తం ఇచ్చాము, అయినా ఇంతకీ వాడేమయ్యాడు అని అనగానే అది అది అని అంటాడు. చెప్తారా లేదంటే చంపి పడేస్తాం, మర్యాదగా చెప్పు అని అనగానే, ఆ రోజు తప్పించుకున్నాడండి, ఓ లోయలో పడిపోయాడు, చచ్చిపోయాడనే అనుకున్నాము అని అనగానే హరినారాయణ గుండె ఆగిపోతుంది. ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుందో తర్వాతటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.